హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని నేను చెప్పబోతున్నాను అనమాట. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరిన్ని తెలుసుకోండి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాంట్లో ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అండ్ అంతేకాకుండా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఈరోజు ఉన్న మనకు ఒక పెద్ద సమస్య ఏంటంటే పాస్బుక్ ఓపెన్ కావట్లేదండి, ఓకేనా? సో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మనకి ఏంటంటే పెద్ద అష్ట దిగ్బంధనం లాగా ఉందన్నమాట. ఎక్కడ చూసినా కానీ పాస్బుక్ అయితే ఓపెన్ కావట్లేదు. చాలామంది కామెంట్లో కూడా నన్ను కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మన ఈపీఎఫ్ అకౌంట్లో ఎంత అమౌంట్ ఉంది అనేది చెక్ చేసుకుంటేనే మనం పిఎఫ్కి అయితే క్లెయిమ్ చేయాలి, ఓకేనా? అసలు మనం ఎంత పెట్టుకోవాలి, అసలు ఎంత ఉంది అని చెప్పేసి ఫైన్ సెటిల్మెంట్ చేసిన కానివ్వండి, లేదా ఏదైనా ఫామ్ 31 ద్వారా కాస్త తీసుకుందామన్నా చెక్ చేసుకోవాలి, ఓకేనా? ప్రీవియస్లో చెక్ చేసుకున్న వాళ్ళకైతే అట్లాంటి ఇబ్బంది లేదు. సో వాళ్ళకు ఒక అంచనా ఉంటుంది. సో ఇప్పటివరకు ఎవరైనా చెక్ చేసుకోకపోతే అది ఇబ్బందికరమైన విషయం. అసలు ఎంత ఉంది ఏంటని చెప్పేసి తెలియదు. మనం అసలు ఎంత పెట్టాలి ఏంటని చెప్పేసి కూడా మనకి పెద్ద కన్ఫ్యూజ్ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఎంతే పెట్టాలి. ఇప్పుడు మనకి ఈపీఎఫ్ అకౌంట్లో ఒక 50,000 ఉందనుకోండి, 60,000 పెడితే ఏమైపోద్దో, 70,000 పెడితే ఏమైపోద్దో, క్లెయిమ్ రిజెక్ట్ అయిపోద్దేమో అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు, ఓకేనా? అయితే మీరు ఎంతైనా పెట్టచ్చు, ఎట్లాంటి ఇబ్బంది లేదు. మీ రిక్వైర్మెంట్ ఎంత ఉందని చెప్పేసి అక్కడ మెన్షన్ చేస్తే సరిపోతుంది అనమాట. మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్లో ఎంప్లాయీ షేర్ ఒక 50,000 ఉంటే 60,000 మెన్షన్ చేసినా ఎట్లాంటి ప్రాబ్లం లేదు, 100,000 మెన్షన్ చేసినా ప్రాబ్లం లేదు. బట్ వాళ్ళు ఇవ్వాల్సింది మాత్రం ఇస్తారు, ఈ విషయాన్ని మీరు గమనించాలి. అయితే ఇప్పుడు మనం ఎంత అసలు ఎట్లా చెక్ చేయాలి, అసలు పాస్బుక్ ఓపెన్ కావట్లేదు ప్రజెంట్, ఎట్లా అసలు మనము చెక్ చేసి మన యొక్క పిఎఫ్కి క్లెయిమ్ చేయాలి అనేది చూద్దాం ఇప్పుడు, ఓకేనా? సో ముందుగా మీరు ఏంటంటే పోర్టల్లోకి వచ్చేయండి, ఓకేనా? సో ఈపీఎఫ్ పోర్టల్ మీకు తెలిసే ఉంటుంది వెబ్సైటు. సో ఓపెన్ చేయగానే ఏంటంటే మనకు ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ మీరు ఏంటంటే సర్వీస్లోకి వచ్చేసరికి ఫర్ ఎంప్లాయీస్ అని చెప్పేసి ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా. అయితే మనకేంటంటే ప్రస్తుతానికైతే ఓపెన్ కావట్లేదు పాస్బుక్, డైరెక్ట్గా పోర్టల్ అయితే ఓపెన్ కావట్లేదు. యుమాంగ్లో ట్రై చేసినా కానివ్వండి ఓపెన్ కావట్లేదు, ఎందుకంటే అండర్ మెయింటెనెన్స్లో ఉంది కాబట్టి, ఓకేనా? సర్వీస్ అనేది. అయితే మనం ఇప్పుడు మిస్డ్ కాల్ లేదా ఏదైనా షార్ట్ కోడ్ ఎస్ఎంఎస్ ద్వారా మనం తెలుసుకోవచ్చండి మన బ్యాలెన్స్ ఎంత ఉంది అని చెప్పేసి. అయితే ఇందులో చాలామంది ఇంకో డౌట్ అయితే ఉంది, మేము ట్రై చేస్తున్నాం అయినా అవ్వట్లేదు అని చెప్పేసి చాలామంది కామెంట్లో అడుగుతున్నారు, ఎట్లా చేసినా కానివ్వండి, ఓకేనా? మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎప్పుడైనా మిస్డ్ కాల్ ఇచ్చారనుకోండి, మిస్డ్ కాల్ ఇచ్చినప్పుడు మనకి ఒక వాయిస్ వస్తుంది, ఓకేనా? సో అదేంటంటే ఇప్పుడు మనకి అండర్ మెయింటెనెన్స్లో ఉంది కాబట్టి వెబ్సైట్ అనేది. సో చాలా వరకు ఏంటంటే ఒక 80% అనేది మీకు ఒక వాయిస్ వస్తుంది, ఏంటి లైన్లు అనేవి బిజీగా ఉన్నాయని చెప్పేసి, ఓకేనా? సో మీకు కనిపిస్తుంది డిస్ప్లే మీద మిస్డ్ కాల్ సర్వీస్లో 9960444225 దీనికి కాల్ చేస్తే లైన్లు అనేవి బిజీగా ఉన్నాయని చెప్పేసి తర్వాత ట్రై చేయండి అని చెప్పేసి మీకు ఒక వాయిస్ అయితే వస్తుంది అనమాట. ఇట్లా వచ్చింది అనుకోండి మనకు వర్కౌట్ కాదు, ఓకేనా? సో వాయిస్ వచ్చి కట్ అయిపోయినా మనకి చూపించదండి, మెసేజ్ రాదు, మీకు రింగ్ అవ్వాలన్నమాట, ఓకేనా? జస్ట్ 2 సార్లు రింగ్ అయ్యి ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది, అప్పుడు మాత్రమే మీకు మెసేజ్ అనేది వస్తుంది అనమాట మీ మొబైల్కి ఎంత అసలు ఎంత బ్యాలెన్స్ ఉంది అని చెప్పేసి. ఈ విషయాన్ని మీరు గమనించాలి. అయితే ప్రస్తుతానికి మన సర్వీసులు అనేవి కాస్త అటు ఉన్నాయి కాబట్టి సో మీరు 4-5 సార్లు ట్రై చేయండి, ఓకేనా? మీకు రింగ్ అయ్యే వరకు ట్రై చేయండి, రింగ్ అయితే కనుక తప్పనిసరిగా మీకు వస్తుంది, అవుతుంది, ఇబ్బంది లేదు, బట్ ట్రై చేయాలి, 4-5 సార్లు ట్రై చేయాలి. అట్లాగే ఎస్ఎంఎస్ కూడా అంతే, ఎస్ఎంఎస్ కూడా ఒక్కోసారి సెంత కాదు. సో 4-5 సార్లు మనం ట్రై చేస్తే సెంత అవుతుంది. అది ఏ విధంగా సెండ్ చేయాలి అని చెప్పేసి మీకు తెలిసే ఉంటుంది, ఏ విధంగా మిస్డ్ కాల్ ఇవ్వాలి, ఓకేనా? అలాగే మనం ఏ విధంగా ఒక షార్ట్ కోడ్ ఎస్ఎంఎస్ని ఇక్కడ వాడుకోవాలి అనేది చాలామంది తెలిసే ఉంటుంది. ప్రీవియస్లో చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం, ఓకే? ఈ 2 సర్వీసులు యూజ్ చేసి మీరు ప్రజెంట్ అయితే అసలు మీ బ్యాలెన్స్ ఎంత ఉంది, అట్లాగే మీ క్లెయిమ్ ఏమైంది అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. అంటే క్లెయిమ్ ఏమైంది అంటే మీకు డైరెక్ట్గా తెలియదు, ఇంతకుముందు మీకు బ్యాలెన్స్ తెలిస్తే కనుక, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీ అకౌంట్లో 1 లక్ష రూపాయలు ఉందనుకోండి. సో 1 లక్ష రూపాయలు ఉంటే మీరు 30,000-40,000 క్లెయిమ్ అనేది చేశారు. చేసిన తర్వాత ఎట్లా మీరు ఎస్ఎంఎస్ ద్వారా కానీ లేదా మిస్డ్ కాల్ ద్వారా కానీ చెక్ చేసుకున్నప్పుడు మీకు 70,000 లేకపోతే 60,000 చూపించింది అనుకోండి, మీ క్లెయిమ్ అనేది సెటిల్ అయినట్టే, ఓకేనా? ఈ విషయాన్ని మీరు గమనించాలి. మీ బ్యాంక్ అకౌంట్లోకి ఏమైనా పడకపోయినా మీ క్లెయిమ్ సెటిల్ అయినట్టే మీకు వితిన్ 7 డేస్లో పడిపోతున్నట్టు అండి, ఇబ్బంది లేదు. సో ఇట్లా మీరు అంచనా వేసుకోవాలన్నమాట, ఓకేనా? మన క్లెయిమ్ అనేది ఏమైంది ఏంటని చెప్పేసి ఈ విధంగా మీరు అంచనా వేసుకోవాలి, ఓకేనా? సో మీ ప్రీవియస్ బ్యాలెన్స్ అనేది తగ్గితే సో మీ క్లెయిమ్ అనేది సెటిల్ అయినట్లు ఈ విషయాన్ని మీరు గమనించాలి, ఓకే? చూసారు కదా, ఈ విధంగా మీరు ప్రజెంట్ అయితే ట్రై చేయండి, అవుతుంది, ఓకేనా? నేనైతే మల్టిపుల్గా ట్రై చేశాను, అవుతుంది, అట్లాంటి ఇబ్బంది లేదు, ఓకే? సో మిస్డ్ కాల్ ద్వారా అలాగే ఎస్ఎంఎస్ ద్వారా కూడా అవుతుంది. బట్ ఎస్ఎంఎస్ ద్వారా అంటే కాస్త మెసేజ్ అనేది సెండ్ కావట్లేదు, ఓకేనా? 4-5 సార్లు ట్రై చేస్తే 2 సార్లు 1 సారి అట్లా సెండ్ అవుతుంది, మిగతా టైం అవట్లేదు, బట్ మిస్డ్ కాల్ ద్వారా మాత్రం అవుతుంది, ఓకే? ఈ విషయాన్ని మీరు గమనించాలి. సో ట్రై చేయండి, ఓకేనా? సో ట్రై చేస్తే కంపల్సరీగా అవుతుంది అనమాట. అయితే మనకి సర్వీసులు అనేవి ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి అనేది ఇప్పటివరకు క్లారిటీ లేదు.
చూద్దాము. ఓకేనా? సో మనము వెబ్సైట్ ఓపెన్ చేసినా కానివ్వండి, ఒక్కోసారి వెబ్సైట్ ఓపెన్ కావట్లేదు, అండర్ మెయింటెనెన్స్ అని చెప్పేసి వస్తుంది, ఒక్కోసారి ఓపెన్ అవుతుంది. బట్ మనకి యూనిఫైడ్ పోర్టల్ అయితే పనిచేస్తుందండి, ప్రాపర్గానే బాగానే ఉంది, ఎట్లాంటి ఇబ్బంది లేదు, మీరు చెక్ చేసుకోవచ్చు. బట్ వెబ్సైట్ అనేది ఒక్కోసారి ఓపెన్ కావట్లేదు. అయితే పాస్బుక్ అయితే కంప్లీట్గా మనకి ఏంటంటే సర్వర్ డౌన్. ఓకేనా? ఇక్కడ మనకి ఇది అండర్ మెయింటెనెన్స్ ఉంది కాబట్టి మనకి సర్వర్ అనేది ఇక్కడ కనిపించట్లేదు, వీళ్ళకి దొరకట్లేదంట. ఓకే, సో చూడవచ్చు, చూద్దాం మరి ఎన్ని రోజులు పడుతుందని అని చెప్పేసి. ఏదైనా అప్డేట్ వస్తే తప్పనిసరిగా మీకు తెలియపరుస్తాను. ఓకేనా? సో ప్రతి వాళ్ళకి విషయం తెలియాలి అన్న ఉద్దేశం చెప్తున్నాను. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టు తెలియదు కింద లైక్ బటన్ ఉందా, లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే రెండు విషయాలు మీరు మరి తీసుకోండి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బటన్ యాడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.